రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు 1986-87 బ్యాచ్ ఆధ్వర్యంలో పాఠశాలకు 40,000 రూపాయల విలువైన సీలింగ్ ఫ్యాన్లను ప్రధానోపాధ్యాయులు రాధా కిషన్ రావుకు అందజేశారు. తాము చదువుకున్న పాఠశాలకు ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో వీటిని అందించామని, రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని పూర్వ విద్యార్థులు వెన్నమనేని లోహిత్ రావు, కట్కం శ్రీనివాస్, శ్రీనివాస్, దేవయ్య, శేఖర్, రామస్వామి, రవి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శారద, రాజిరెడ్డి, శ్యామల, భిక్షపతి విద్యార్థులు పాల్గొన్నారు. '86-87 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులు ఆత్మీయంగా మరి వారు ఇక్కడ చదువుకున్నటువంటి పాఠశాల మీద అభిమానంతో మనం కోరగానే మనం కోరినా కోరకపోయినప్పటికీ కూడా పాఠశాల అవసరాలు తీర్చడానికి ముందుకు వచ్చినందుకు 86-87 విద్యా సంవత్సరం ఎస్ఎస్సి బ్యాచ్ పూర్తి చేసినటువంటి ఈ మిత్రులందరికీ పాఠశాల తరపున నా యొక్క కృతజ్ఞతలు. కాకుండా విద్యార్థులకు ఉపయోగపడే వస్తువు కావాలని నేను కోరగానే ఇచ్చిన బ్యాచ్ మిత్రులందరికీ ఇక్కడ కట్కం సీర్ అయితేనేమి, లోహిత్ గారు అయితేనేమి, మిగతా వాళ్ళందరూ నాకు పేరు తెలియదు, ఎవరేమైనప్పటికీ కూడా ఆ ఇక్కడ దాకా వచ్చి మాకు ఇంత వ్యయ ప్రయాసాలు కోర్చుకొని ఆర్థిక పరంగా ఈ ఎక్కువ ఖర్చు మొత్తం ఖర్చు చేసి మాకు ఇవ్వడమైనటువంటిది మా ఉపాధ్యాయ బృందం తరపున మరి విద్యార్థుల తరపున వారికి కృతజ్ఞతలు. 12/9/2021 నాడు ఇదే పాఠశాలలో మేము 1986-87 సంవత్సరానికి అపూర్వ ఆత్మీయ విద్యార్థుల సమ్మేళనం ఎంతో ఘనంగా నిర్వహించుకొని దానిలో పాఠశాల అవసరాలను గుర్తించి పాఠశాలకు గాలి మరళ్ళు తక్కువ ఉన్నాయనేటువంటి ఒక నిర్ణయంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుల సూచనతో ఈనాడు పాఠశాలకు 15 గాలి మరళ్ళను మా 1986-87 బృందం మీ అందరి సమక్షంలో అందజేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. మొత్తం 15 ఫ్యాన్లు అడుగుతూ దాదాపు 40,000 వర్త్ ఉండే ఫ్యాన్లను మేము స్కూల్కి అందించినాము. మాకు స్కూల్కి అందించినందుకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఇవాళ ఎండాకాలంలో ఏది స్టూడెంట్లకు ఎవరికైనా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా చలి వేడి తగిలినా కానీ ఫ్యాన్ వేసుకుంటే మేము 86-87 బ్యాచ్ అనేది వాళ్ళకి గుర్తుంటుంది. అదే కాకుండా మామూలుగా చూసి ఈ స్కూల్లో చదివిన వాళ్ళంతా ఇప్పుడు లోహిత్రావు గారు చెప్పినట్టు పెద్ద పెద్ద స్టడీలలో కానీ మన పొలిటికల్లో కానీ ప్రతి రంగాలలో ఉన్నారు. ఇవాళ మాకు కూడా ఎన్నో పనులు ఉన్నాయి, పనులు కూడా పక్క పెట్టుకొని స్కూల్కి ఇచ్చినందుకు మాకు పనులు పెట్టినందుకు బాధపడట్లేదు, స్కూల్లోకి ఇచ్చినందుకు తృప్తి ఎక్కువైతుంది మాకు. ఈ తృప్తి ప్రతి ఒక్కరికి కలవాలి. ఈ స్కూల్కు ఏవేవి కావాలో ఇట్లా హెడ్ మాస్టర్ గారు మాకు కొద్ది తెలియజేసినట్టయితే మా వంతు సహాయంగా మేము ఎప్పుడైనా ముందుకుంటాము ప్రతి ఒక్కరికి. మరియు స్టూడెంట్లలో ఒక దేవయ్యని చనిపోయాడు, అతను కూడా వాళ్ళ ఆర్థిక సహాయం చేసినాం. మొన్న ఆ రోజు కూడా మా వంతు సహాయం చేస్తామని చెప్పి మేమందరం మా బ్యాచ్ తరపు నుంచి 86-87 బ్యాచ్ తరపు నుంచి హామీ ఇస్తున్నాము. ఇందులో మా